హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. ఈరోజు మనం చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను బోన్లెస్ చికెన్ 300 grams తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా లెమన్ జ్యూస్, 2 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. నేను రుచికి తగినంత సాల్ట్, కారం 2 టీ స్పూన్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిపాయ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇప్పుడు ఇదంతా పీసెస్కి పట్టేటట్టు కలుపుకుందాం. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. పైన చికెన్ కోటింగ్ చేసుకోవడానికి 3 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బియ్యపిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని ఒక్కొక్క పీస్ తీసి ఇందులో ఇలా కోట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసులు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. చికెన్ పీసెస్కి మనం అంతా కోట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని అందులో ఇవి వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ వేసుకుందాం. చూడండి మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోకి వెళ్ళి తీసుకుందాం. ఇలా ఆయిల్లోకి వెళ్ళి అన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తడకా చేసుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో చిన్నగా కట్ చేసిన 4-5 ఎల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ వేసుకుందాం. వీటిని టాస్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. పైన ఫ్రై చేసుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నామండి. లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాము. చికెన్ 65 రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.